అధికారంలో ఉన్న పార్టీ పైరవీలు చేస్తుంది కాబట్టి పవర్ పంచుకునే క్రమంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉంటాయి పంపకాల మధ్య జరుగుతున్నటువంటి వైరుధ్యంలో మనస్పర్ధలు ఉంటాయి వైరుధ్యాలు ఉంటాయి గ్రూపులు ఉంటాయి తగాదాలు ఉంటాయి అది అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉండే సహజమైన లక్షణం రేపు మనం కూడా అలాగే పోయిన తర్వాత ఎవరికి వాళ్ళుగా ఇంకొకరు తెలియకుండా పని చేయించుకోవాలి నడుపుకోవాలంటే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి ఆ లక్షణం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే అధికారంలో ఉన్నవాడు మళ్ళీ హీనంగా చూసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మళ్ళీ ముందుకు పోకుండా నిలవరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉన్న శక్తిని కూడగట్టుకొని ఐక్యతతో మనకు మనం సర్వైవ్ అవడం కోసం మనకు మనం స్టాండ్ అవడం కోసం మనకు మనం ప్రజలకు విశ్వాసం కలిగించడానికి ప్రజల్ని నడిపించడానికి ఆలోచన చేస్తారు మనం ఇవాళందరం రెండవ దాంట్లో ఉన్నాం మనం అధికారంలో ఉన్న వాళ్ళం కాదు కాబట్టి రెండవ దాంట్లో ఉన్నాం మనం ఈ మధ్యకాలంలో నేను వింటా ఉన్నా నేను అధికారంలో లేనినాడు ఉద్యమంలో ఉన్నప్పుడు చూసిన ఎమ్మెల్యేగా మీ అందరికీ నేను సుపరిచితుని నేను మంత్రిగా ఉండి చూసిన ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నా నా స్వీయ అనుభవం ఏంటంటే నా 20 సంవత్సరాల చరిత్రలో ఈ సంవత్సరం ఎలా ఇస్తే ఎన్నడూ కూడా అధికార పార్టీలో ఉన్నా అధికార పార్టీ లేకపోయినా ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనిపించలే మేము 2014 కంటే పూర్వం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రజలకు ఫలాల్ని పంచే విషయంలో ప్రజలకు సేవ చేసే విషయంలో ఎక్కడ కూడా మాకు అడ్డంకులు లేకుండే మేము ఆన్ పార్ విత్ రూలింగ్ క్లాస్ ఎమ్మెల్యేస్ మాదిరిగా మేము చలామణి అవుతుంటాం ఇంకా అక్కడక్కడ అప్పుడప్పుడు మేమే కొంచెం గాయ పెట్టి లొల్లు ఎక్కువ చేసి ఎక్కువ తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి ఎక్కువ పని చేయించుకునే సందర్భాలు ఉన్నాయి నేను మా నియోజకవర్గ వాళ్ళకు తెలుస్తుంది మేము ఒకసారి ఏదో తెలంగాణ ఉద్యమంలో గొడవ చేస్తూ ఉంటే ఆ గొడవలో ఒక జిల్లాలో 220 కేవే సబ్స్టేషన్లో ఒక 7 ఉన్నాయి ఒక జిల్లాలో అనంతపురం జిల్లాలో మేమన్నా మేము పోయి గొడవ చేస్తుంటే ఏమయ్యా మీకు తెలంగాణ కనబడతలేదా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళో గుజరాత్ నుంచి వచ్చి ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి మీరు కూడా మా కళ్ళను మట్టుకొట్ట ప్రయత్నం చేస్తారని చెప్పి ఇట్లా గట్టిగా బెదిరిస్తే సార్ మీకు ఏం కావాలి సార్ ఏం కావాలి నాకు తెలియదు అండి వాస్తవంగా నాకు ఇది కావాలని చెప్పి లొల్లి పెట్టలే లొల్లిపెట్టి దెబ్బకి దిగచ్చి నాకు 2 సబ్స్టేషన్ సాంక్షన్ చేసాడు 220 కిలో సబ్స్టేషన్ ఒకటి కమలాపూర్లో సాంక్షన్ చేసిండు 132 ఒకటేమో హుజరాబాద్ సాంక్షన్ చేసిండు ఒకటో చల్లూరులో కూడా సాంక్షన్ చేసిండు నాకు అది పెట్టుకునే ఆకరకులు లేకుండా వాస్తవం అంటే ఎందుకు చెప్తానంటే అధికారంలో లేనినాడు ఉద్యమ పార్టీలో ఉన్ననాడు మా ఉద్యమ సెగకి ఆ వేడికి వాళ్ళు తట్టుకునే వాళ్ళు కాకుండా మాకు ఏదంటే అది వాళ్ళకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే కూడా మాకు ఎక్కువ చేసుకునే సందర్భాలు ఉండే ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు అవన్నీ తెలుస్తాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మా నియోజకవర్గంలో ఎన్ని సబ్స్టేషన్లు అయితే ఉండను ఒక 10 ఏళ్ల కాలంలోనే అంతకంటే ఇంకో సబ్స్టేషన్ ఎక్కువ అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి నేను వచ్చేంతవరకు ఎన్ని సబ్స్టేషన్లు ఉండవు అంతకంటే డబుల్ సబ్స్టేషన్లు తెచ్చుకోగలను అంటే అర్థం ఏంటంటే మన శక్తిని బట్టి మన సత్తాని బట్టి ఉంటుంది మా శక్తి మా సత్తా దేని మీద ఆధారపడి అంటే ప్రజలలో ఉండేటువంటి పలుకుబడిని బట్టి ప్రజల మద్దతుని బట్టి మాకు శక్తి వస్తుంది ఆనాడు మాకట పని అయింది మేము నేచురల్ మంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ మాకు ఎప్పుడు ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మా మేమున్నప్పుడు లేకుండే ఎవరికైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే చేసే కల్చర్ మాకుండే కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి నేను చూస్తున్నా ఇక్కడ గెలిచి 1 ఇయర్ అవుతుంది ఈ 1 ఇయర్ కాలంలో అనేక మంది కార్యకర్తల నాయకులు మాకు ఫోన్ చేసి అన్న బట్టి సోషల్ మీడియాలో పెడితేనే కేసు పెడతాండ్రు స్టేషన్ పిలిపించిండ్రు అన్న బీజేపీ పార్టీకి ఓటేసిందని చెప్పి మాకు దళిత బంధు ఇస్తలేరు మాకు పెన్షన్ బంద్ అయిద్దట మీకు డబుల్ బెడ్రూమ్ రాదట అంటే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను దుర్మార్గాలను ఎక్కడన్నా ప్రశ్నిస్తే ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మనం ఇక్కడ పోస్ట్ పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరిస్తున్నారని
ఈ ప్రభుత్వపరమైన ఫలాలు అందించమని చెప్పి వాళ్ళు అంటున్నారు అనేది సర్వత్రా ఈ మధ్య కాలంలో నాకు చర్చిస్తారు. నాకు నిజంగా ఎక్కడ బాధ అవుతుందంటే మాలాంటి వాళ్ళం అవన్నీ చేసి చేసి వచ్చినాం మేము, కింద ఎన్ని చేయాలో అవన్నీ చేసి చేసి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మేము పోయి పోలీస్ స్టేషన్ గొడవ పట్టడం, ఇప్పుడు మేము పోయి ఎంఆర్ ఆఫీసర్ గొడవపడడం, పోయి ఎంఆర్ ఎంపీడీతో గొడవపడడం అంటే కొంచెం ఎక్కడో కొంచెం ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకు మా నాయకులకి, ఎందుకు మా కార్యకర్తలకి పెరుగులాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కుమిలిపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఆత్మనిర్భర భావంతో బతికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, గట్టెట్లా రా నా కొడుక అని చెప్పి ప్రశ్నించే శక్తి సత్తా ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నాకు తెలిసి మొత్తం తెలంగాణలో అన్నిటికంటే చైతన్యవంతమైన జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పుకుంటాం మేము, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కరీంనగర్ అని చెప్తాం మేము. మా గడ్డ గురించి ఎంత గొప్పగా చెప్పేటువంటి ఈ గడ్డ మీద ఇవాళ మొత్తం రాష్ట్రానికే అనేక సందర్భాల్లో అనేక రంగాల్లో ఆదర్శవంతంగా ఉంటుంది కరీంనగర్. ఎందుకు ఇలా కరీంనగర్లో కూడా ఇట్లా చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఇంతకుముందే వస్తూ ఉంటే మా దగ్గరనే వాడు ఈ సీట్లంతా నాకు ఓట్లేదని చెప్పి వాళ్ళ మీద కమిషనర్ గారు దాడి చేయించి వాడు ఫైన్ వేసిందని చెప్తే ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చెప్పిన కేర్ఫుల్గా ఉండమని చెప్పి వచ్చిన నేను. ఇవాళ మాటలతోటి కావు, మాలాంటి వాళ్ళు నోరు పారేసుకుంటే ఇప్పుడు గీ స్టేజ్లో గీ వయసులో గీ హోదాలో తిడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి రికార్డు చేసి మేము వాటిని కూడా చెప్పకుండా మేము ఒక దిక్కువైపు ఆఫీసులకు పోయే పరిస్థితి లేదు, ఇంకోవైపు పోలీసులు తిట్టే పరిస్థితి లేదు. కానీ కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉంది. మీరేమో ఎవ్రీడే కాంప్లైంట్ తప్ప మీరు మీ మీద వాడు కాంప్లైంట్ చేసే స్థాయికి ఎందుకు ఎదగట్లేదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను కోరుతాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు దయచేసి ఆలోచించుకోండి. మీకు మీరుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ క్యారెక్టర్ ఐక్యంగా ఉండడం, ఎన్ని సమస్యలున్నా ఎన్ని రకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కకు నెట్టి శత్రువుతో కొట్లాడే సత్తా, ఆ శక్తి కూడగట్టుకొని కొట్లాడే అక్కడ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని, ఆ కనీస కర్తవ్యాన్ని అందరు నాయకులు అన్ని మోర్చాల వివిధ హోదాలు ఉన్న నాయకులందరూ కూడా తప్పకుండా ఆలోచించమని చెప్పి దాన్ని ఆచరించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని. రెండో అంశం ఏంటంటే ఇవాళ నేను ఎక్కడికి పోయినా కూడా మేము గతంలో చూసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్క మనిషి ఉన్నా రెండు జెండాలు పట్టుకుంటాడు, 10 మంది ఉన్నా 100 మంది పెట్టు నేదాలు ఇవ్వగలుగుతాడు నేను చూసిన విన్నా. అట్లాంటి శక్తి కలిగిన ప్రశ్నించేటువంటి తత్వం కలిగిన మన శక్తి ఎక్కడ పోయింది? మన సత్తా ఎక్కడ పోయింది? మనం ఎందుకు ఇలా కాంప్లైంట్ చేసే పరిస్థితి, మన మీద వాడు కాంప్లైంట్ చేసే పరిస్థితి ఎందుకు వస్తలేము? వాడు మాకు కాంప్లైంట్ చేయాలి. మీ వాళ్ళు మా మీద హత్య చేస్తున్నారు, మీ వాళ్ళు మా మీద పోస్టులు పెడతా ఉన్నారు, మీ వాళ్ళు మా మీద మాట్లాడుతున్నారు, అసలు ఇంచు కదలేకపోతున్నారు అని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తలేదు? తప్పకుండా కొంత ఆలోచన చేసుకోవాల్సి అక్కడ ఉండదు. ఒకవేళ కనుక మేము చేయగలం, చేసి ఇక్కడ వచ్చినాం, కానీ మనం ఈ జిల్లాలో కార్యకర్తలు కాపాడుకోకపోతే, ప్రజలకు విశ్వాసం కలిగించకపోతే నీ ఎంబడెవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకు ఇవాళ బీజేపీకి ఓటేసినావు కాబట్టి నీ పెన్షన్ పోతుంది, బీజేపీ కండ కప్పుకున్నావు కాబట్టి నీకు డబుల్ బెడ్రూమ్ రాదు అనే పరిస్థితి. నేను అంటున్నాను నీ అబ్బా జాగీరా నా కొడుకు అని చెప్పి నేను అంటున్నాను. కన్నా అబ్బా జాగీరా కొడుకు అనేటువంటి మాటని దాన్ని ఆచరణలో అమలు చేసి ఆ రిజల్ట్ తెచ్చుకునే సత్తా ఎవరికి ఉండాలి? పార్టీకి మాత్రమే ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. నేను అంటున్నా ఇవాళ ఓ యువజన మోర్చా ఉంది, ఓ 500 మంది వేసుకొని పా ఎంపీడో ఆఫీస్కి, కలెక్టరేట్ పా ఒక 1000 మంది వేసుకొని. ఏం సంగతి కలెక్టర్ గారు, నీ అబ్బా సొమ్ము 5 ఇంతకెళ్ళి ఇస్తున్నావు అనే పద్ధతులు ఎందుకు అడుగుతలేము మనం? ఇవాళ ఎందుకు వెలవెలపోతాం? ఎక్కడికి పోయినా కూడా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా 4 విశృంఖలం కనపడతా ఉన్నాయి. ఏదైనా కార్యకర్తను బెదిరించాలి, నాయకుడిని కామ్గా చేయాలి అని చెప్తే చక్కగా సిఐ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎందుకయ్యాను అనవసరంగా బీజేపీని తిరుగుతున్నావట, ఎందుకయ్యాను అనవసరంగా వాళ్ళతో పెట్టుకుంటాను, నువ్వు సపరేట్ ఊరుకోరాదు, నువ్వు వాళ్ళతో పోరాదు, నీకు అన్ని మాఫ్ అవుతాయి అని చెప్పి పరిస్థితి పోలీస్ స్టేషన్లో వస్తూ ఉంది. ఇట్లా వస్తే నీ ఎంబడి ఏమైనా కార్యకర్త తిరుగుతాడు కార్యకర్త వస్తాడు ఎవడైనా? చిన్న చిన్న వాటికి నోటీసులు ఇచ్చి చిన్న చిన్న వాటికి ఇబ్బంది పెట్టి నీది కూలగొడతాం, నీది తీసేస్తాం అనే పరిస్థితి. అంటే అంతిమంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని పార్టీ నాయకుడు ప్రజల్ని నీకు నువ్వు రక్షించుకోలేనివి, నీ పార్టీని నువ్వు రక్షించుకోలేవు,
నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ప్రజలకు రక్షణ ఇవ్వలేవు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనకు మనంగా గట్టిగా ఉండి, మనకు మనంగా పార్టీని కాపాడుకొని, ప్రజలకు కూడా దాన్ని ఉన్నదా, నీకు పెన్షన్ ఎత్తలేదు, నీకు ఇల్లు ఇల్లు ఎవడెత్తలేదు, నీకు ఇట్లా ఫైనాన్షియల్ దా అని చెప్పి మనందరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు విశ్వాసం కలిగించి గ్రామాల వారిగా, మండలాల వారిగా, నీ బూతుల వారిగా, నీ పన్న ప్రముఖుడిగా ఏదైతే నీ కింద 100 మందో 150 మంది ఉన్నారో అలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు మీరు కలుసుకుంటూ ఉండి, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉండి, ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో ఉంటేనే పార్టీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే పార్టీ పెరగదు. మనకు మనంగా ఉంటుంది తప్ప, ఇదే 50 మందిమో, ఇదే 100 మందిమో, ఇదే 200 మందిమో ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుంది, మనకు మనంగా రస్తారోకలు చేసుకునే పరిస్థితి వస్తుంది తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండదు. నెంబర్ 1.